ఇప్పుడు మనం పన్నీర్ చీజ్ ఉత్తప్పం స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మినపప్పు బియ్యం నానబెట్టుకొని దానిలో తగినంత ఉప్పు కలుపుకొని దోసపిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా, సో అలా దోసపిండి ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ దోసపిండి ప్రిపేర్ చేసేసుకున్నాను. సో దీనికి ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దోసపిండి ఈ బౌల్లో వేసేసుకోవాలి. అండ్ అలాగే దీనిలో రవ్వ యాడ్ చేసుకోవాలి. మనం మరీ ఎక్కువ కాదు, మనకి ఊతప్పానికి సరిపడంత రవ్వ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే ఈ బౌల్లో పెరుగు, సో ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ మూడింటిని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మామూలుగా మనం ఇట్లా ఏదైనా పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా వంట చేసుకునేటప్పుడైనా జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్ పక్కన పెట్టుకుని ఏదైనా వీడియోలు చూస్తూ ప్రిపేర్ చేయడమో లేకపోతే వీడియోలు చూస్తూ వంట చేయడమో చేస్తారు. కొంతమంది ఏంటంటే టీవీ సౌండ్ అక్కడి నుంచి వినిపిస్తుంది కదా, ఆ సీరియల్లో ఏం జరుగుతుంది, సో ఇవన్నీ వింటూ వంట చేసుకుంటూ ఉంటారు. కొంతమంది మన అభిరుచియే పెట్టుకొని అక్కడ ఏం వంట వస్తుందో అదే యాస్టీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఫాలో అవుతుంటారు. బట్ మోస్ట్లీ నేను చాలామంది ఎక్కువ మందిని ఏం చూసానంటే పాటలు ఎక్కువ పాడుకుంటూ పాటలు ఎక్కువ వింటూ వంట చేస్తూ ఉంటారు. అది ఏం కాంబినేషన్ నాకు కూడా తెలియదు. మ్యూజిక్ ఇష్టం అవడం వల్ల అలా ఫ్రీగా వింటూ వంట చేసుకుంటారో లేకపోతే వంట చేసుకునేటప్పుడు మ్యూజిక్ కాంబినేషన్ బాగుంటుందని వింటారో తెలియదు కానీ బట్ ఎక్కువ వింటారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే యాక్చువల్లీ ఒక పాట పాడదాం అనుకున్నాను, మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆగిపోయాను. ఎందుకంటే నేను కూడా ఎక్కువ పాటలు ఎక్కువ పాడుతూ ఉంటాను వంట చేసేటప్పుడు. సో ఇది కలిపేసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. తీసుకొని సో మన ఊతప్పంకి ఏంటంటే మనం ఇక్కడ అన్ని ఐటమ్స్ రెడీగా పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. సో మెయిన్గా పన్నీర్. సో ఫస్ట్ మనం పన్నీర్ వేసుకుంటాం. అదేంటో పన్నీర్ ఎంత తిన్నా కూడా బోర్ కొట్టదండి, అది ఎందుకో నాకు కూడా తెలియదు. చాలాసార్లు మనం ఏంటంటే ఒక ఐటమ్ ఎక్కువగా తినడం వల్ల లేకపోతే ఏదైనా వంటలో వాడడం వల్ల అబ్బా చాలే ఇది మొన్న తిన్నాం కదా, లేకపోతే వారం క్రితం తిన్నాం కదా, లేకపోతే మొన్న 4 రోజుల క్రితమే తిన్నాం కదా, ఇలా అనుకుంటాం. కానీ పన్నీర్ రోజు తిన్నా కూడా బోర్ కొట్టదు, మేబీ ఇష్టం వల్ల అయి ఉండొచ్చు. అండ్ ఇప్పుడు నేను ఆలు కలుపుతున్నాను. సో ఆలు అనేది బేసిక్గా ఆప్షనల్, అంటే మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో నేను ఇక్కడ వాంటెడ్లీ వేసుకుంటున్నా, మీరు ఆలు లేకుండా అయినా సరే పన్నీర్ చీజ్ ఉత్తప్పం చేసుకోవచ్చు. అండ్ టమాటో అండ్ మిర్చి. సో కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, లేదంటే ఒక 2-3 సరిపోతుంది. అండ్ అలాగే కొంచెం ఇంగువ. కారం, సో మిర్చి వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉప్పు తగినంత, కానీ వీలైనంత వరకు ఉప్పు కొంచెం తక్కువ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి, హెల్త్కి కూడా మంచిది. కొంతమంది ఏంటంటే ఉప్పు కొంచెం ఎక్కువ ఉంటే కానీ ఆ టేస్ట్ వాళ్ళకి తెలియదు. సో ఉప్పు మీరు వీలైనంత వరకు కొంచెం తక్కువ ప్రిఫర్ చేస్తేనే మంచిది. అండ్ చిన్న ఆనియన్స్, సాంబార్ ఉల్లిపాయలు అంటారు, అలానే చిన్న ఉల్లిపాయలు అంటారు, సో ఏదైతే అనుకుంటామో అవి. సో మొత్తం యాడ్ చేసుకొని దీన్ని ఒక మిక్స్చర్లా కలుపుకోవాలి. సో ఉప్పు, ఇంగువ, కారం 3 కలిసాయి. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా, సో ఆల్రెడీ మనం కలుపుకున్న కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. కొత్తిమీర అంటే మీకు తెలిసిందే, సో ఆ టేస్ట్ ఆ స్మెల్. మనం ఏ ఐటమ్ అయినా మ్యాక్సిమం కొత్తిమీర లేకుండా అసలు ప్రిఫర్ చేయము, ఎందుకంటే హెల్త్కి కూడా చాలా మంచిది. దీనిలో ఉన్న విటమిన్స్ ఏంటంటే మన బాడీకి చాలా బాగా యూజ్ అవుతుంది, అంటే మనం హెల్తీగా ఉండడానికి. అండ్ మనం ఏం తిన్నా కూడా తొందరగా అరిగిపోతుంది. సో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నాం కదా. సో ఫస్ట్ మనం పన్నీర్ చీజ్ ఉత్తప్పానికి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. ఎస్, నేను ఫస్ట్ పాన్ మీద నేను కొంచెం నూనె యాడ్ చేసుకుంటున్నాను. బట్ ఇది మీ ఆప్షన్, అంటే నూనె కావాలంటే నూనె, లేకపోతే బటర్ కావాలంటే బటర్, అండ్ కొంతమంది ఏంటంటే ఊతప్పం అవ్వచ్చు, దోశ అవ్వచ్చు. సో ఫస్ట్ ఇవి ప్రిఫర్ చేయరు, ఎందుకులే అని చెప్పేసి, ఆయిల్ ఎందుకులే అని చెప్పేసి ప్రిఫర్ చేయరు. అది ఎవరిష్టం వాళ్ళది. ఆయిల్ ప్రిపేర్ చేయకుండానే పెట్టచ్చు. నేను ఏంటంటే సేఫ్ సైడ్ ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుందని చెప్పేసి లైట్గా యాడ్ చేశాను. సో నాకు ప్యాన్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్నాం కదా పెరుగు అండ్ అలాగే రవ్వ దోశపిండి వేసి కలుపుకున్నాం కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఊతప్పంలాగా పోసుకోవాలి, దోశలాగా కాదు. అంటే మరీ సన్నగా పలచగా పోస్తే మళ్ళీ టేస్ట్ పోతుంది. సో మనం ఊతప్పం అంటే జనరల్గా కొంచెం లావుగా ఎలా అయితే వేసుకుంటామో సో అలా ఊతప్పంలానే వేసుకోవాలి. సో ఇప్పుడు మనం దోశ పోసుకున్న వెంటనే మరీ ఎక్కువ టైం తీసుకోకుండా మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, సో దీన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అండ్ అలాగే సో మనం చీజ్ని కూడా సో లైట్గా, సో కొంతమంది చీజ్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో టేస్ట్కి కొంతమంది చీజ్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ, లేకపోతే కొంచెం తక్కువ. సో మనం లైట్గా ఊతప్పం మీద యాడ్ చేసుకోవాలి. దీని మీద లైట్గా ఆయిల్ యాడ్ చేయాలి ఊతప్పం మీద. అండ్ సైడ్కి వేసుకుంటారు కదా జనరల్గా, ఏంటంటే ఈజీగా మనకి వస్తుంది కాబట్టి సో సైడ్కి కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటాం. మన పన్నీర్ చీజ్ ఊతప్పం రెడీ అయిపోయింది, చూద్దానండి. సో మనకి ఊతప్పం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అండ్ దీన్ని మనం లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో ఎస్, మొత్తానికి టేస్టీ టేస్టీ పన్నీర్ చీజ్ ఊతప్పం రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు పన్నీర్ చీజ్ ఊతప్పం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అండ్ అలాగే తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. పన్నీర్ చీజ్ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ కొద్దిగా, చీజ్ కొద్దిగా, ఉప్మా రవ్వ 1 కప్పు, మినపప్పు 1/2 కప్పు, సాంబారు ఉల్లిపాయలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, టమాటాలు 2, పచ్చిమిర్చి 3, పెరుగు 1/2 కప్పు, కారం తగినంత, ఇంగువ చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, బంగాళదుంప 1. పన్నీర్ చీజ్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం మినపప్పు నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. బంగాళదుంప ఉడికించి ఉంచాలి. ఆ తర్వాత ఒక బౌల్లో దోశపిండి, ఉప్మా రవ్వ, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో పన్నీర్ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, కారం, ఉప్పు, చిన్న ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పెనంపై ఊతప్పంలా వేసి పన్నీర్ మిశ్రమం ఉంచి తురిమిన చీజ్ వేసి నూనెతో కాల్చుకోవాలి. అంతే, పన్నీర్ చీజ్ ఊతప్పం రెడీ.